ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నానంటే, లేడీస్కి ఎంతో ఇంట్రెస్ట్ అయినా వాళ్ళ ఫేస్ మీద అనమాట. సో లేడీస్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదని, అందంగా ఉండాలి, బాగా కనిపించాలి, బాగా రెడీ అవ్వాలి అని ఎవరికైనా ఉంటుంది. సో నాకు కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే నా ఫేస్ కోసం 3 టిప్స్ యూస్ చేస్తాను అప్పుడప్పుడు. సో బయట క్రీమ్స్ ఒకప్పుడు యూస్ చేసేదాన్ని, వాటి వల్ల నాకేం యూజ్ లేదనమాట. సో నేను వాడిన వాటిలో చార్కోల్ మాస్క్ ఒకటి, ఎవరీ పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి అనమాట. ఈ రెండు నేను ఇంతకు ముందు వాడాను. సో రెండింటి వల్ల నాకేం అంత యూజ్ అనిపించట్లేదు. అందుకని నేనే ఇంట్లో నాకు తెలిసిన ఒక 3 రెమెడీస్ అనేవి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో నేను చార్కోల్ మాస్క్ వాడినప్పుడు నా ఫేస్ బాగానే ఉండేదండి. సో తర్వాత నాకు లైట్గా పింపుల్స్ అనేవి వచ్చాయి. సో అప్పుడు నేను స్టాప్ చేసేసాను. అప్పటి నుంచి బయట క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఏమీ వాడట్లేదు. సో నార్మల్గానే ఇంట్లో నాకు తెలిసిన ఒక రెమెడీస్తో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో వాటిలో 3 చెప్పాను కదా, వాటిలో ఫస్ట్ వన్ చెప్తాను. నేను ఫస్ట్ రెమెడీ వచ్చేసి నేను కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటాను. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకుంటాను అన్నమాట. సో తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అయిన తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ అంతా వాష్ చేసుకుంటాను. సో ఇది వాడటం వల్ల ఫేస్లో జిడ్డు తగ్గుతుంది, అలాగే పింపుల్స్, దాని ద్వారా వచ్చిన మచ్చలు కూడా తగ్గుతూ ఉంటాయి. వెంటనే తగ్గవండి, ఒక 1 మంత్ చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో నేను వాడే ఫస్ట్ రెమెడీ అయితే ఇది. సో అలాగే సెకండ్ రెమెడీ అనమాట, అలోవెరా జెల్, అలాగే రోస్ వాటర్ అనమాట. సో అలోవెరా జెల్ కదండి, న్యాచురల్ రెమెడీ ఇది. సో మీలో ఎవరైనా మీకు కనుక ఇంట్లో కనుక ఈ మొలక ఉన్నట్లయితే, అంటే అలోవెరా మొలక ఉంటుంది కదా, సో అది ఉన్నట్లయితే అది జిగురే తీసుకోండి. ఇది నా దగ్గర లేదు కాబట్టి నేను బయట తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి 140 రూపీస్ అనుకుంటా. ఇది నేను తెచ్చుకున్నాను, అలాగే రోస్ వాటర్ కూడాను. ఈ రెండింటిని అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకొని, 1 స్పూన్ రోస్ వాటర్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనం నైట్ టైం ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది బాగా గ్లో వస్తుంది, అలాగే కొంచెం వైట్నెస్ కూడా వస్తుంది అనమాట. సో నేను వాడుతున్నాను, అంటే డైలీ వాడనండి, వీక్లీ ట్వైస్ అలా వాడుతుంటాను. సో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. సో నైట్ టైం విజు కనిపించే వాళ్ళు ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసి పడుకోవచ్చు. సో ఇది కూడా మంచి రెమెడీ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ 3rd రెమెడీ, ఇది చాలా చాలా న్యాచురల్ అయింది. సో గేదె పాలు అండి. సో ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు. సో మేము గేదె పాలే తీసుకుంటాం కాబట్టి నేను డైలీ ఈవినింగ్ టైం అలాగా ఇలా కాటన్ తీసుకొని బాగా డిప్ చేసి ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను. సో ఇది కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఈ గేదె పాలే తీసుకోండి, ఎందుకంటే దీనిలోనే విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల మచ్చలు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి, అలాగే మెడ నల్లగా ఉన్న వాళ్ళకైతే ఇది కాటన్లో డిప్ చేసుకొని మెడ అంతా అప్లై చేసుకోండి. కొంచెం 2 or 3 కోట్స్ వేసుకుని, అంటే ఫస్ట్ ఒకసారి 1 కోట్ వేయండి, తర్వాత డ్రై అయ్యాక సెకండ్ కోట్ వేసుకోండి. సారీ, అలా వేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది, అలాగే మీకు మెడ నలుపు కూడా తగ్గుతుంది. సో ఇది నేను అప్పుడప్పుడు యూస్ చేస్తాను. ఈ 3 చాలా బాగా వర్క్ అవుతాయి. దయచేసి బయట ఏం వాడొద్దండి, ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేసి చెప్తున్నాను. సో బయట ఏం వాడొద్దు, మంచిగా హోమ్ రెమెడీస్ చేసుకోండి. మీకేమన్నా తెలుసుంటే నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.